నాన్నగారు లేవండి. ఏమిట్రా? లేవండి చెప్తాను. అదేమిటి ఇది? కొత్త సినిమా రిలీజ్ రోజున హీరో బొమ్మ తెర మీద పడగానే చప్పట్లు కొట్టే అభిమానులాగా అలా కొట్టేస్తున్నావు, మమ్మల్ని సీన్లోకి రానివ్వు. ఆరలి కుమాయి దీపం కర్పూర దీపం. వాసిని దుంపదేక అడిగి శుభమాని ఎస్ఐ ప్రమోషన్ వస్తే ఈ దీపాల పాట ఏంటే చెప్పుకో. పెద్దడా నువ్వు టీవీగా నిలబడి ఈ ఎస్ఐ డ్రెస్ చేసుకో, నేను మామూలు కానిస్టేబుల్ లాగా నీకు సెల్యూట్ కొడతా. వద్దురా. వద్దా? సెల్యూట్ వద్దనే పోలీసు టోటల్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కనే చూస్తున్నాను రా. అదేం కుదరదు, మర్యాద మర్యాదే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, వేసుకో. అది కదరా చిన్నారా, మీరు నాకు వచ్చిన ప్రమోషన్ గురించి సంతోషిస్తున్నారే కానీ దాంతోపాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందన్న సంగతి మర్చిపోయా. వద్దురా. శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా మెలిగే నిన్ను నన్ను విడదీసి ఆ ప్రమోషన్ నాకు వద్దురా. జీవితంలో ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, కానీ ప్రాణానికి ప్రాణంగా మెలిగి నీలాంటి ఆత్మీయుని పొందే అదృష్టం జీవితంలో నాలాంటి వాడికి తప్ప ఇంకెవరికి తక్కువరా. ఇప్పుడు ఆ పదవి కోసం ఆ అదృష్టాన్ని సారపించుకోలేదురా. నా కోసం నీ ఉద్యోగంలో ప్రమోషన్ వదులుకుని నీ మనసులో ఆత్మీయుడిగా నాకు ప్రమోషన్ ఇచ్చేశావు, ఈ జన్మకి చాలరా చెల్లడా. పెద్దడా హలో పాప, ఎవరి కోసం? మీ కోసం కాదు. పోనీ, మేం మాత్రం వచ్చింది మీ కోసమే అనుకుంటున్నారు. అదేమిటి, యాక్సిడెంట్ అయిందని ఫోన్ లో చెప్పావు? అది కాదు విజయ్, నీకు నీలం మీద ప్రేమ ఉందో లేదని అలా చెప్పమంది. ఓహో, అయితే ఇది ఇంకో డ్రామా అన్నమాట. లేదు విజయ్, నేను చెప్పేది నిజం. నీ కహానీలు ఇంకెవరికైనా చెప్పు. వస్తా. విజయ్ విజయ్, ఆ
Congratulations, Mr. Youngman. Thank you, sir. Samayana kuchi mamayana kaapada. It's all right. Mr. Youngman, ఎన్నో ఏళ్ల పెట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేను ఈ మత్తుమందు ముఠాను పట్టుకున్నాం నీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్ కు చాలా అవసరం నిన్ను పై అధికారులకు రికమెండ్ చేస్తాను గుడ్ లక్ నీ వల్ల గుట్టు రట్టయింది చాలక నువ్వే వచ్చి నాకు చెప్పడవా అటువంటి వాళ్ళని ఏం చేస్తాం గిరిజా భైరవ ఇంకా ఆలస్యం దేనికి ఓ నమస్తే బా పెద్దల్లో కలిపే మిస్టర్ సుందరరావు మగ్రాసును పట్టించిన మీ వాడి ప్రతిభ ప్రభుత్వం గుర్తించింది ఎస్ఐగా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ కి రమ్మని ఆర్డర్స్ పంపింది ఎస్ మీ వాడు స్పెషల్ మెరిట్ మీద ఉద్యోగం సంపాదించాడు యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఆల్ రైట్ ఎవరమ్మా నువ్వు నమస్కారం అండి నమస్కారం అలాగే ఉండండి అలాగే ఉండండి ఈ పోజులో మిమ్మల్ని చూస్తుంటే లవకుశలో అంజలి దేవుడు ఉన్నారండి నిజమా ఉన్న మాట అన్నావు ఇంతకీ ఎవరమ్మా నువ్వు అయ్యో అయ్యో మీ గొంతు సావిత్రి గొంతులో ఉండండి పోన్లేమ్మా ఇంతకాలానికి నువ్వు ఒక్కదాని గ్రహించావు మా ఆయన ఉన్నారు రైల్వే ఇంజిన్ బొగ్గులాగా ఎందుకు ఒక్కసారి కూడా ఇలా అనలేదు మీ ఆయన అన్నారో లేదో నాకు తెలియదు కానీ విజయ్ మాత్రం మీ గురించి ఎప్పుడు చెప్తాడండి చెప్తాడు చెప్తాడు అందుకే విజయ్ అంటే నాకెంతో అభిమానం అంతేకాదు మీ ప్రాణం విజయ్ అని చెప్పాడండి అవునమ్మా ఆ విజయ్ ప్రాణం నేను నా పేరు నీలిమండి కదలకు అలాగే నించో నిన్ను చూస్తుంటే మా ఇంటి మహాలక్ష్మిలో జమునలా ఉన్నావు మా విజయ్ నిద్రలో నీలిమా నీలిమాని కలవరుస్తుంటే అది ఏ కొరివిదయం పేరు అనుకున్నాను నా కాబోయే కొడలు ఇంత అందంగా ఉంటుందనుకోలేదమ్మా మీరు ఆ మాట అంటే నేను సిగ్గుపడాలిగా ఈ సిగ్గు బొగ్గులైనట్టుంది విజయ్ లోపలున్నాడు మాట్లాడుతుండు నేను ఇప్పుడే వస్తాను అవతారంలో చూసి ఎప్పుడొచ్చానో మర్చిపోయాను అసలు మా ఇంటికి ఎవరు రమ్మన్నారు ఒకళ్ళు రమ్మడం ఏంటి ఈ రోజు రాకపోయినా రేపైనా రావాలిగా అందుకే ఇప్పుడు వచ్చేసాను గొప్ప పని చేసావులే మా ఆంటీ గనక చూసిందంటే మీ అమ్మగారి మా అబ్బాయి విజయ్ లోపల ఉన్నాడు వెళ్ళి మాట్లాడు అని చెప్పి పంపించారు అసలు నువ్వు ఏ పని మీద వచ్చావు ఇక్కడికి చెప్పాలా రేపటి నుంచి నువ్వు కనపడవు కదా అందుకోసం కళ్ళారా చూసిపోదామని వచ్చాను అమ్మో బాబాయ్ నువ్వు బయటికి వెళ్ళు నేను డ్రెస్ చేసుకొస్తాను వెళ్ళు నువ్వు జరిగేలాగా బిడ్డా నువ్వెప్పుడొచ్చావమ్మా ఇప్పుడేనండి విజయ్ ఊరికి వెళ్తున్నాడు కదా అని అమ్మయ్యా మా వాడి ట్రైనింగ్ కి నీ హెల్ప్ ఉందమ్మా థ్యాంక్స్ ఎరా తిములు అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది వచ్చేస్తారా చిన్నానా రే ట్రైనింగ్ లో జీతం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటాయి అందుకని ఈ డబ్బుని దగ్గర ఉంచు ఆశీర్వదించు ముందు నాకు కాదు వాడికి పెట్టు నేను చిన్నోడి నువ్వు పెద్దోడివి ముందు నీకే దండం పెట్టాలి పెట్టరా వయసులో నేను పెద్దవాడినైనా తల్లి లేని బిడ్డను పెంచి పెద్ద చేసింది మీరు అందుకని ముందు మీకే పెట్టాలి ఇద్దరు కలిసి ఆశీర్వదించండి సర్లేరా ఈ సమయానికి సరైన డ్రెస్లో వచ్చింది రామ్మా ఇద్దరు వస్తానండి వెళ్ళిరా నాయన ఏ రాజా అమ్మో తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుందిరా అసలు నీ కంటికి నేను ఎట్టగనిపిస్తున్నానరా రంకు మొగుళ్ళను తరిచే బ్రోకర్లా కనిపిస్తున్నానా అమ్మో ఆ రోజు ఇంకా మర్చిపోలేదా మీరు మర్చిపోయే మాట అంటారా అది నా పర్సనాలిటీ నా ఫేస్ నా సిన్సియారిటీ తెలిసి కూడా నువ్వు నన్ను ప్రశ్న చేసావంటే లాఠీ ఎత్తి నిన్ను లాండా లాండా
ఓరి సన్నాసి ఇంకా చూడే చచ్చూరుకునేవాడివి. ఎవరు తరుగుకొస్తున్నాడు కంగారుగా పరిగె ఉంటారా? తరుగురాడు ఏంటి సార్, తొందర పరిగెడుతున్నాను. ఎవరు? ఆనందరావు. ఆనందరావా? ఓ రైతు నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు. నేనేం చేయలేదండి, బుద్ధి కడిగిన ఒక విషయం అడిగానండి. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి కదా. అవును, గుర్తు తెచ్చుకొని మరి వాయిదాల పద్ధతులు కొడుతున్నారండి కనబడప్పుడల్లా. సార్ మిమ్మల్ని ఒక విషయం కొడతాను సార్. ఏమిట్రా? ఏం లేదు సార్, ఆంధ్రరావు గారు మీరు సొక్క ప్యాంటు లాంటి వాళ్ళు కదా సార్. మీకు తెలిస్తే ఆయనకు తెలిసి ఉండాలి, ఆయనకు తెలిస్తే మీకు తెలుసు. ఏం లేదు సార్, మొన్న శిలకస్మిత గారి కుక్కనే ఏల్పూర్ రాజా గారు ఊరేగింపు చేత తీసుకెళ్తున్నారు కదా సార్. అవును. అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చిందండి. ఏమిట్రా? ఓసారి తలంచండి. నెత్తి మీద టోపీ ఉండగా నేను ఎవరికి తలంచున్నా? అయితే టోపీ తీసి తలం. ఇది గుడ్ ఐడియా. చెప్పరా. ఇప్పుడు చిలకసింత గారు కుక్కని ఏలుపు రాజుగారు ఉంచుకున్నారు. చిలకసింత గారు ఎవరు ఉంచుకుంది అని అడిగాను, తప్పే ఉందండి. చిలకసింత ఎవరు ఉంచుకుంది అని అడిగావు, అంతేకదరా? నా కొడక, ఇవన్నీ తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకు చిలక స్మిత ఎవరు నుంచుకుందో తెలుసుకోవడానికి మేమైనా బ్రోకర్ నా కొడుకులమా? పొద్దున్నే ఈ సన సగలేడు, ఏ సగం ఎదురొచ్చిందేమో. ఇటు వెళ్తే లాభం లేదు, ఇటు వెళ్తాను.